Hi everyone, this is Vijay Dutta, working as a lecturer in Sir CRR College Foramid, Eluru, dealing with the paper Plant Tissue Culture and its Biotechnological Applications. It comes under elective paper for final PSC BJC students in 6th semester. Today in this session, we are learning about transgenic plants for pest resistant. In that, we are dealing with BT cotton plant, which is resistant for pests from Unit 5. Most of the genetically modified crops are produced through the genetic engineering technology only. In these genetically modified crops, genetically modified traits are induced by using a genetic engineering technology. By these only, BT cotton is developed. BT means Bacillus thuringiensis, which is commonly known as soil bacterium. It is present in nature in a variety of forms. This bacterium is present in variety of forms means it is having different species and the strains. It produces proteins that are toxic to insects. Bacillus thuringiensis bacterium produced as a proteins and navy insects ki toxic ka untai and it is very effective to that insects, which is having capacity to kill the insects. Commonly used in garden sprays and for the commercial agriculture including organic farming. Commonly din ela use chestaru ante garden sprays lo nu alage commercial agriculture process lo ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా దీన్ని ఇన్సెక్ట్స్ని కిల్ చేయడానికి ఈ టాక్సిన్ని బ్యాక్టీరియం ప్రొడ్యూస్ చేసే టాక్సిక్ ప్రోటీన్స్ని యూజ్ చేస్తారు. ఎక్స్ట్రీమ్లీ వెల్ నోన్ టాక్సిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ. ఈ టాక్సిన్ వచ్చేసి ఇట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ అంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి కాజ్ చేయదు, అలాగే హ్యూమన్కి కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఇది చూపించదు. Next, crystalline proteins are classified according to structure and have a specific nomenclature. ఇక్కడ చూడండి, ఈ దీంట్లో మనకి ఈ బ్యాసిల్లస్ థురంజెన్సిస్ ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్స్ అనేవి ఎలా ఉంటాయంటే క్రిస్టలైన్ నేచర్లో ఉంటాయన్నమాట. దాన్ని క్రిస్టలైన్ ప్రోటీన్స్ అంటున్నారు. దీన్ని ఎలా క్లాసిఫై చేశారు అంటే ఈ ప్రోటీన్స్ని దాని యొక్క ప్రోటీన్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని దీనికి నేమింగ్ ఇచ్చారనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి Cry1AC అంటున్నారు. Cry1AC అంటే మనకి ఇక్కడ దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ డొమైన్ ఆర్ టూ డొమైన్ త్రీ డొమైన్స్. దాని యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకుని మనకి ఆ బ్యాసిల్లస్ థురంజెన్సిస్ యొక్క ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ని చెప్తున్నారు. క్రిస్టలైన్ నేచర్లో ఉంది అని చెప్తున్నారు. కాటన్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ విత్ Cry1AC నారో స్పెక్ట్రమ్ లెపిడాప్టెరా ఓన్లీ. మనకి ఇక్కడ చూడండి, దీంట్లో వచ్చేస్తే మనకి కాటన్లోకి మనం ఎటువంటి టైప్ ఆఫ్ ప్రోటీన్ని ట్రాన్స్ఫర్ చేసాము అంటే Cry1AC ఇట్ ఈస్ హ్యావింగ్ నారో స్పెక్ట్రమ్. నారో స్పెక్ట్రమ్ అంటే మనకి ఇట్ ఈస్ షోయింగ్ ఎఫెక్ట్ టాక్సిన్ అనేది మనకి ఓన్లీ సర్టెన్ ఇన్సెక్ట్స్ మీద మాత్రమే అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, లెపిడాప్టెరా టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ మీద మాత్రమే అది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ప్రోటీన్ బైండ్స్ విత్ రిసెప్టార్స్ ఇన్ ద ఇన్సెక్ట్ గట్స్ కాజింగ్ పోర్స్ విచ్ పెర్ఫోరేట్ ద మిడ్ గట్ అండ్ లీడ్ టు సెల్ లీకేజెస్ అండ్ ఇన్సెక్ట్ డెత్. ఈ ప్రోటీన్స్ అనేవి ఏమవుతాయంటే మనకి ఇన్సెక్ట్ అనేది ఎప్పుడైతే ఆ ప్లాంట్ని ఇంజెక్ట్ చేస్తుందో, ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ప్లాంట్లో ఉన్న ఇనాక్టివ్ టాక్సిన్స్ అనేవి ఆ ప్లాంట్లో ఇనీషియల్గా ఆ టాక్సిన్ వచ్చేసి ఇనాక్టివ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇన్సెక్ట్ దాన్ని సక్ చేస్తుందో, ఆ సక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రోటీన్స్ అనేవి ఆ టాక్సిక్ మెటీరియల్ అనేది యాక్టివ్ కండిషన్స్లోకి మారిన తర్వాత అది మనకి మిడ్గట్లో ఉన్న సెల్స్కి ఆ సెల్ మెంబ్రెయిన్కి అది బైండ్ అయ్యి ఆ ఎపిథీలియల్ లేయర్ని మొత్తం అది డిజర్బ్ చేస్తుంది. అలాగ మనకి ఆ ఇన్సెక్ట్ అనేది ఓవరాల్గా కిల్ అవుతుంది. BT cotton is the genetically modified organism cotton variety. BT cotton వచ్చేసి మనకి ఎలా ప్రొడ్యూస్ అయిందని చెప్పుకున్నాం. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ద్వారా ఇది ప్రొడ్యూస్ అయ్యని చెప్పుకున్నాం. అది దాన్నే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం కాటన్ వెరైటీ అంటున్నారు. దిస్ ప్రొడ్యూసెస్ ఇన్సెక్టిసైడ్స్ అగెనెస్ట్ బాల్వర్మ్స్. ఇది దీనికి మనం ఎలా యూజ్ చేస్తాం ఈ బీటీ కాటన్ అంటే ఇన్సెక్టిసైడ్ కింద దీన్ని మనం
యూజ్ చేస్తాం. దేనికి అగెనెస్ట్ గా యూజ్ చేస్తాం అంటే బాల్ వామ్స్ కి అగెనెస్ట్ గా దీన్ని ఇన్సెక్టిసైడ్స్ కింద యూజ్ చేస్తాము. బీటీ కాటన్ ఈజ్ వరల్డ్ వైడ్ ఎక్సెసివ్లీ ప్రొడ్యూస్డ్ బై మాన్సాంటో. మనకి బీటీ కాటన్ అనేది వరల్డ్ వైడ్ గా ఎవరు ప్రొడ్యూస్ చేశారు అంటే మాన్సాంటో అనే సైంటిస్ట్ దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. బీటీ టాక్సిన్స్ ఆర్ ఇన్సెక్టిసైడల్ టు ద లార్వే ఆఫ్ మాత్స్ అండ్ ద బటర్ఫ్లైస్, బీటిల్స్, కాటన్, బాల్వామ్స్, ఫ్లైస్, బట్ ఆర్ హార్మ్లెస్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ఈ బీటీ టాక్సిన్ అనేది ఇన్సెక్టిసైడ్ కింద యాక్ట్ చేస్తుంది అన్నాం. ఇన్సెక్టిసైడల్ నేచర్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ మీద, పెస్ట్ మీద చూపిస్తుంది అంటే లార్వా కండిషన్స్లో ఉన్న బటర్ఫ్లైస్ మీద, బీటిల్స్ మీద, అలాగే కాటన్ బాల్వామ్స్ మీద, ఫ్లైస్ మీద ఇది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అదర్ ఇన్సెక్ట్స్కి, అదర్ ఆర్గనిజమ్స్కి ఇది ఎఫెక్ట్ అనేది కాజ్ చేయదు. బీటీ స్టాండ్స్ ఫర్ బాసిల్లస్ థురింజెన్సిస్ డిస్కవర్డ్ బై ఇషివటారి ఇన్ 1901లో ఈ బాసిల్లస్ థురింజెన్సిస్ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే అనే సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు. ద బ్యాక్టీరియం ప్రొడ్యూసెస్ అండ్ ఇన్సెక్టిసైడల్ క్రిస్టల్ ప్రోటీన్. ఈ బ్యాక్టీరియం ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రోటీన్స్ వచ్చేసి క్రిస్టలైన్ నేచర్లో ఉంటాయి అని చెప్పుకున్నాం. ద ప్రోటీన్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రై ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్ ఏమంటున్నాము అంటే క్రై ప్రోటీన్స్ అంటున్నాం. ఈ క్రై ప్రోటీన్స్ క్లాసిఫికేషన్, దానికి నామినిక్లేచర్ ఎలా ఇచ్చారు అంటే ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకునే దానికి నామినిక్లేచర్ అనేది చేశారు. దీస్ బిలాంగ్స్ టు ద ఎండోటాక్సిన్ క్లాస్. ఎందుకంటే మనకి ఈ టాక్సిన్ అనేది ఇన్సైడ్ ద ప్లాంట్ బాడీ ఉంటుంది కాబట్టి దీన్ని ఎండోటాక్సిన్ క్లాస్ అంటున్నారు. మెకానిజం, ఇది మనకి ఈ అసలు ఆ బీటీ టాక్సిన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఆ ఇన్సెక్ట్ అనేది ఎలా కిల్ అవుతుంది, ఫస్ట్ ప్రాసెస్, సిస్టమాటిక్ ప్రొసీజర్ వచ్చేసి చూద్దాం. ఫస్ట్ ఇంజెషన్. ఇంజెషన్ చేసిన తర్వాత మనకి ఆ ప్లాంట్స్ అనేవి యాక్టివేట్ కండిషన్లో వచ్చి, ప్లాంట్లో ఉన్న టాక్సిన్ వచ్చి యాక్టివేట్ కండిషన్లో వచ్చి ఏదైతే ఇన్సెక్ట్ దాన్ని సక్ చేస్తుందో ఆ ఇన్సెక్ట్లోకి ఈ ప్రోటీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సాల్యుబిలైజేషన్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రోటియోలైటిక్ యాక్టివేషన్, బైండింగ్ టు టార్గెట్ సైట్. దీస్ ఆర్ ద ఫోర్ సిస్టమాటిక్ ప్రొసీజర్స్ విచ్ ఈస్ వర్కింగ్ ఇన్ మెకానిజం. ఇక్కడ చూడండి, మెకానిజం వచ్చేసి ఫస్ట్ మనకి ఈ బీటీ కాటన్ మీద, దిస్ ఈస్ ద కాటన్ ప్లాంట్. ఈ కాటన్ ప్లాంట్ మీద ఉన్న మనకి నార్మల్ కాటన్ ప్లాంట్, కాటన్ ప్లాంట్ అంటే మనం జెనెటికల్గా జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ని యూస్ చేసి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వచ్చిన ప్లాంట్ ఏంటి మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అంటున్నాం. జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అనేది ఎలా వస్తుంది, ఒక జెనెటిక్ ట్రైట్, దట్ మీన్స్ డిజైర్డ్ ట్రైట్. డిజైర్డ్ ట్రైట్ ఏంటి, ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీ ఉన్న జీన్ని మనం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఆ ప్రోటీన్స్ని ఆ ప్లాంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము, 3-2 స్టెప్స్ ద్వారా మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం. అగ్రోబ్యాక్టీరియా మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్, అలాగే జీన్ గన్ టెక్నిక్ని యూస్ చేసి మనం ఈ టాక్సిన్ మెటీరియల్, టాక్సిక్ మెటీరియల్ అనేది ఆ ప్లాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి ప్రొడ్యూస్ అయిన ప్లాంట్ ఏంటి, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్, ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అంటే. ఈ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ మీద ఒక ఇన్సెక్ట్ వచ్చి దాన్ని ఇంజెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే క్రిస్టల్స్ అండ్ స్పోర్స్ ఆర్ ఇంజెస్టెడ్ బై ఇన్సెక్ట్ లార్వే. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ప్లాంట్ మీద అది ఇంజెక్ట్ చేయగానే ఏమవుతుంది, ఆ ప్లాంట్లో ఉన్న ప్రోటీనిషియస్ సబ్స్టెన్స్, దట్ మీన్స్ క్రిస్టల్ మెటీరియల్స్ అనేవి ఆ లార్వాలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎంటర్ అయిన తర్వాత టాక్సిన్స్ ఆర్ యాక్టివేటెడ్ టు యాక్టివ్ ఫార్మ్స్ బై గట్ ఎంజైమ్స్. ఇక్కడ మనకి ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న టాక్సిన్స్ వచ్చేసి యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. ఇనీషియల్గా ఈ ప్లాంట్లో ఉన్న మనకి టాక్సిన్ అనేది ఇన్యాక్టివ్ కండిషన్లో ఉంటుంది. ఓకే, ఇన్యాక్టివ్ కండిషన్స్లో ఉన్నది, ఎప్పుడైతే ఈ ఇన్సెక్ట్ అనేది ప్లాంట్ ఇంజెక్ట్ చేసిందో అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ టాక్సిక్ మెటీరియల్ వచ్చేసి యాక్టివ్ కండిషన్స్లోకి మారుతుంది. యాక్టివ్ కండిషన్స్లోకి మారినప్పుడు ఏం జరుగుతుంది, ద యాక్టివేటెడ్ టాక్సిన్ బైండ్స్ టు ద రిసెప్టార్. ఇక్కడ చూడండి, మనకి ఈ టాక్సిన్ అనేది యాక్టివేట్ అయ్యి ఇక్కడ రిసెప్టార్స్కి బైండ్ అవుతుంది. రిసెప్టార్స్కి బైండ్ అయినప్పుడు సబ్సిక్వెంట్లీ ఇన్సర్ట్స్ ఇన్ టు ద మెంబ్రేన్ అండ్ కాజెస్ లీకేజ్ ఆఫ్ అయోన్స్ అండ్ స్మాల్ మాలిక్యూల్స్. ఎప్పుడైతే మనకి ఈ మెంబ్రేన్కి ఇది బైండ్ అవుతుందో
అక్కడ ఏం చేస్తుంది ఆ ఎపిథీలియల్ మిడ్గట్ వాల్ యొక్క ఆ మెంబరే మొత్తం అది రప్చర్ చేస్తుంది. రప్చర్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, కొన్ని సెక్రీషన్స్ కానీ అయోన్స్ అనేవి దాని నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఏమవుతుంది ఫర్దర్గా, మిడ్గట్ మెంబరేన్ డ్యామేజ్ లీడ్స్ టు ద స్టార్వేషన్ ఆర్ ద సెప్టిమీసియా. అంటే ఇన్సెక్ట్ ఓవరాల్గా ఈ లార్వా అనేది కిల్ అయిపోతుంది. ఇలాగా మనం పెస్ట్ నుంచి ఇన్సెక్ట్స్ నుంచి ఈ బీటీ కాటన్ అనేది మనం యూజ్ చేయడం వల్ల వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. మెథడ్స్ ఆఫ్ జీన్ ట్రాన్స్ఫర్. ఈ మెథడ్స్ ఆఫ్ జీన్ ట్రాన్స్ఫర్లో మనకి టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఈజ్ అగ్రోబ్యాక్టీరియా మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్, నెక్స్ట్ వన్ ఈజ్ పార్టికల్ గన్ మెథడ్. ట్రాన్స్ఫర్మేషన్ విత్ అగ్రోబ్యాక్టీరియం. అగ్రోబ్యాక్టీరియంని యూజ్ చేసి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. అగ్రోబ్యాక్టీరియం కంటెన్స్ సర్కిల్ ఆఫ్ డిఎన్ఏ, దట్ మీన్స్ టిఐ ప్లాస్మిడ్ దట్ క్యారీస్ ద డిజైర్డ్ జీన్. ఇక్కడ చూడండి మనకి అగ్రోబ్యాక్టీరియంలో డిఎన్ఏ అనేది ఏ స్టేట్లో ఉంటుంది అంటే సర్క్యులర్ ఫార్మాట్లో ఉంటుంది. అది మనకి డిజైర్డ్ జీన్ని అది క్యారీ చేయగలదు. కోకల్టివేషన్ ఆఫ్ అగ్రోబ్యాక్టీరియం విత్ ప్లాంట్ స్పీషియస్ ట్రాన్స్ఫర్ ద డిఎన్ఏ. ఇక్కడ చూడండి మనకి ఇది టిఐ ప్లాస్మిడ్, ఇది వచ్చేసి బ్యాక్టీరియల్ క్రోమోజోమ్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, పెట్టి డిష్ విత్ లీఫ్ పీసెస్, ఇక్కడ మనం లీఫ్ పీసెస్ని ఈ బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ దట్ మీన్స్ టిఐ ప్లాస్మిడ్ని మనం ఇక్కడ కోకల్టివేట్ చేస్తున్నాము. కోకల్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి డిజైర్డ్ జీన్ అనేది ఆ సెల్ ఆ ప్లాంట్ సెల్లోకి అది ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ వూండ్ ఏదైతే మనం కట్ చేసి మీడియం మీద గ్రో చేస్తున్నామో అదేం చేస్తుంది, ఆ డిజైర్డ్ జీన్ అనేది ఆ బ్యాక్టీరియా అనేది ఆ సెల్ని ఆ ప్లాంట్ సెల్ని ఇన్ఫెక్ట్ చేసి ఆ లోపలికనే ఎంటర్ అవుతుంది. లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది ఆ దీంట్లో ఉన్న జీనోమిక్ కంటెంట్ అనేది ప్లాంట్ సెల్లో ఉన్న జీనోమిక్ కంటెంట్తో మిక్స్ అవుతుంది. అలా మిక్స్ అయినప్పుడు మనకి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ చూడండి మనకి ఇది వచ్చేసి అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషన్స్, దిస్ ఈస్ ద బ్యాక్టీరియల్ సెల్ అండ్ దిస్ ఈస్ ద ప్లాంట్ సెల్. ఇక్కడ మనకి ఈ సర్క్యులర్ డిఎన్ఏ అని చెప్తున్నాం, ఇది దీంట్లో మనకి ఏముంది టిఐ ప్లాస్మిడ్లో టీడిఎన్ఏ రీజియన్ ఉంది. టీడిఎన్ఏ మీన్స్ ట్రాన్స్ఫర్ డిఎన్ఏ అన్నాం. దిస్ ఈస్ ద విరిజిన్స్, అంటే విరిజిన్స్ మీన్స్ విచ్ ఆర్ ఆంకోజిన్స్ విచ్ కాజెస్ డిసీజ్ అండ్ దీస్ ఆర్ ద ట్రాన్స్పోర్ట్ ఛానల్స్. ఇక్కడ మనకి ఈ టిఐ ప్లాస్మిడ్ అనేది ఎప్పుడైతే దీన్ని కోకల్టివేషన్ చేస్తున్నామో మనం పెట్రీ ప్లేట్లో, ఇక్కడ ఏం జరుగుతుంది ఈ టీడిఎన్ఏ రీజియన్ వచ్చేసి ఈ రెండు ఎప్పుడైతే కంబైన్ అవుతాయో మనకి ఈ టీడిఎన్ఏ రీజియన్ వచ్చేసి ప్లాంట్ సెల్లోకి ఎంటర్ అవుతుంది. ప్లాంట్ సెల్లోకి ఏ ఛానల్స్ ద్వారా ఎంటర్ అవుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ ఛానల్స్ ద్వారా. మనకి ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో ఛానల్స్ పాత్వేస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఈ ఛానల్స్ ద్వారా ఇది ఎంటర్ అవడం అనేది జరుగుతుంది. ఈ ఛానల్స్ ద్వారా ఎంటర్ అయ్యి ఏం చేస్తుంది అక్కడ, ఇది ఆటోమేటిక్గా ఆ ప్లాంట్ సెల్ జీనోమ్తో దట్ మీన్స్ జెనెటిక్ మెటీరియల్తో అది ఇంటరాక్షన్ అనేది చూపించి ఆ రెండు జెనెటిక్ మెటీరియల్స్ అనేవి మిక్స్ అవుతాయి. ఇలా మిక్స్ అయినప్పుడు మనకి ఫర్దర్గా ఈ ప్లాంట్ సెల్ అనేది మనం దీన్ని కల్టివేట్ చేసి దాని నుంచి ప్లాంట్స్ రైజ్ చేస్తే మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ అనేవి దట్ మీన్స్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేవి వస్తాయి. ట్రాన్స్ఫర్మేషన్ విత్ పార్టికల్ గన్. పార్టికల్ గన్ మెథడ్ యూజ్ చేసి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం. డిఎన్ఏ కోటెడ్ ఆన్ పెల్లెట్స్ ఈజ్ ఫోర్స్డ్ డౌన్ ద బ్యారెల్ ఆఫ్ ద పార్టికల్ గన్ బై ద ఎక్స్ప్లోజివ్ ఛార్జ్. ఇక్కడ చూడండి మనకి డిఎన్ఏ పార్టికల్స్ అనేవి మనం ఎలా కోట్ చేస్తాం, ఇట్ ఈస్ కోటెడ్ ఆన్ పెల్లెట్స్ ఈజ్ ఫోర్స్డ్ డౌన్. ఇక్కడ చూడండి డిఎన్ఏ పార్టికల్స్ అనేవి మనం గోల్డ్ పార్టికల్స్తో దాన్ని కోట్ చేసి, ఇక్కడ చూడండి డిఎన్ఏ కోటెడ్ పెల్లెట్స్ దీన్ని మనం ది ఎక్స్ప్లోజివ్ ఛార్జ్ యూస్ చేసి బై ఫోర్స్ దాన్ని మనం సెల్లోకి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ది పార్టికల్స్ ఆర్ ఫోర్స్డ్ త్రూ ద సెల్ వాల్ వేర్ ద డిఎన్ఏ ఈజ్ రిలీజ్డ్. ఇక్కడ మన పెట్రీ డిష్లో ప్రజెంట్ అయ్యి ఉన్న డిజైర్డ్ సెల్లోకి ఈ డిఎన్ఏ అనేది ఎంటర్ అయ్యేలాగా దీన్ని ఎక్స్ప్లోజివ్ ఛార్జ్ యూస్ చేసి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ కల్చర్ చేస్తే అప్పుడు మనకి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేవి వస్తాయి. ఇన్సెక్ట్స్ పెస్ట్ కాజెస్ సిగ్నిఫికెంట్ ఈల్డ్ లాసెస్. బాల్వార్మ్స్ ఆక్యుపై ఏ మేజర్ పోర్షన్ ఇన్ రిడక్షన్.
ఈ ఇన్సెక్ట్స్ పెస్ట్ అనేవి మనకి ఈల్డ్ లాస్ లో సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అంటే ఇన్సెక్ట్స్ పెస్ట్ అనేవి ప్లాంట్ మీద అటాక్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి వచ్చే ప్రొడక్టివిటీ అనేది చాలా తగ్గుతుంది. అలాగా మనకి ఈల్డ్ లాస్ లో సిగ్నిఫికెంట్ రోల్ అనేవి ప్లే చేస్తున్నాయి. బాల్వామ్స్ ఆక్యుపై మేజర్ పోర్షన్ ఇన్ రిడక్షన్. ఆ క్రాప్ రిడక్షన్ లో బాల్వామ్స్ అనేవి ఎక్కువ పోర్షన్ అవి ఆక్యుపై చేశాయి. త్రీ టైప్స్ ఆఫ్ బాల్వామ్స్, మోస్ట్ ఆఫ్ ద బాల్వామ్స్ మనకి ఈ త్రీ టైప్స్ ఆఫ్ బాల్వామ్స్ వచ్చేసి అగ్రికల్చర్లో మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్టివిటీకి ఇది రెడ్యూస్ అవ్వడానికి రీజన్ కింద మారుతున్నాయి. ఫస్ట్ హెలికోవర్పా అర్మిగ్ర, పెక్టినోఫోరా గాసిపియాలా, ఇరిస్ వైటెల్లా. టు ఓవర్కమ్ దీస్ కాన్సిక్వెన్సెస్ వి యూజ్ బీటీ కాటన్. ఈ బాల్ వామ్స్ నుంచి మనకి ఓవర్కమ్ అవ్వడానికి ఈ బీటీ కాటన్ ప్లాంట్ని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేసి ఆ ప్లాంట్ని ఇన్సెక్ట్ సాడల్ ప్లాంట్ కింద మనం యూజ్ చేస్తున్నాము. దీస్ ఆర్ ద వామ్స్ విచ్ ఎఫెక్ట్ ద ప్రొడక్టివిటీ. ఇది వచ్చేసి మనకి పింక్ బాల్ వామ్స్. దీని యొక్క నేచర్ చూస్తే మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఇది వచ్చి పింక్ కలర్లో మనకి కనిపిస్తుంది. దీస్ ఈస్ పింక్ బాల్ వామ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ అమెరికన్ బాల్ వామ్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది, ఇది వచ్చి అమెరికన్ బాల్ వామ్. అండ్ దిస్ ఈస్ ద స్పాటెడ్ బాల్ వామ్. ఇక్కడ మనకి దీని యొక్క బాడీలో చూసుకుంటే, దాని యొక్క పైన చూసుకుంటే చూడండి, పైన స్పాట్స్ అనేవి కనిపిస్తున్నాయి, దీన్ని స్పాటెడ్ బాల్ వామ్స్ అంటున్నాం. ఇది వచ్చి మనకి ప్రొడక్టివిటీ, ఈల్డ్ యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గడానికి ఇవి రీజన్గా రోల్ ప్లే చేస్తున్నాయి. టాక్సిక్ అగెనిస్ట్ బాల్ వామ్స్ ఇంక్రీజ్ ఈల్డ్ ఆఫ్ కాటన్ డ్యూ టు ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ బాల్ వామ్స్, అమెరికన్, స్పాటెడ్ అండ్ పింక్ బాల్ వామ్స్. ఇన్సెక్ట్స్ బిలాంగ్స్ టు లెపిడాప్టెరా, మీన్స్ దీస్ ఆల్ బాల్ వామ్స్, స్పాటెడ్ వామ్స్ అండ్ పింక్ బాల్ వామ్స్, దీస్ ఆల్ బాల్ వామ్స్ బిలాంగింగ్ టు ద క్లాస్ లెపిడాప్టెరా. ఆర్ సెన్సిటివ్ టు ది క్రిస్టలైన్ ఎండోటాక్సిక్ ప్రోటీన్ ప్రొడ్యూస్డ్ బై బీటీ జీన్ విచ్ ఇన్ టర్న్ ప్రొటెక్ట్స్ కాటన్ ఫ్రమ్ బాల్ వామ్స్. ఏం చేస్తున్నాయి మనకి బీటీ జీన్ అనేది కాటన్ బాల్ వామ్స్కి అగేనెస్ట్గా ప్రొటెక్షన్ కోసం మనకి ఈ బీటీ జీన్ని మనం బీటీ కాటన్లోకి ప్రొడ్యూస్ చేసి ట్రాన్స్జెనిక్ వెరైటీని డెవలప్ చేశారు. ఎందుకు అంటే మనకి కాటన్లో ఎఫెక్టివ్గా ఈ బాల్ వామ్స్ని కంట్రోల్ చేయడానికి, ఈల్డ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అనేది డెవలప్ చేయాలి. ఎన్విరాన్మెంటల్లీ సేఫ్ బీటీ మోడిఫైడ్ క్రాప్స్ అపియర్ టు బి ఎన్విరాన్మెంటల్లీ సేఫ్. ఈ బీటీ మోడిఫైడ్ క్రాప్స్ అనేవి మనకి ఎన్విరాన్మెంట్ కల్లా సేఫ్గా ఉంటాయి. ఎందుకు అంటే ఈ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ మనకి ఉండవన్నమాట ఇది కాజ్ చేయడం వల్ల. ఈ బీటీ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ యూజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్లీ సేఫ్. ది ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై బీటీ హ్యావ్ నో ఇల్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ రిపోర్టెడ్. దీని నుంచి ప్రొడ్యూస్ అయ్యే ప్రోటీన్స్ ద్వారా కూడా మనకి ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్, ఎటువంటి డిసీజెస్ కాజ్ చేయడం అనేది కూడా ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్లో లేదు. ద టాక్సిసిటీ ఆఫ్ ఈచ్ బీటీ టైప్ ఈజ్ లిమిటెడ్ టు వన్ ఆర్ టూ ఇన్సెక్ట్ ఆర్డర్స్. ఈ బీటీ టాక్సిక్, ఈ బీటీ కాటన్ ప్లాంట్ అంటే బీటీ వెరైటీస్ అనేవి యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఓన్లీ ఫ్యూ ఇన్సెక్ట్స్కి మాత్రమే అది అగైనెస్ట్ టాక్సిక్గా ఉంటుంది. అదర్ స్పీషియస్కి, అదర్ ఆర్గనిజమ్స్కి ఇది నాన్ టాక్సిక్గానే ఉంటుంది. వెర్టిబ్రేట్స్ అండ్ మెనీ బెనిఫిషియల్ ఆర్థ్రోపోడ్స్ బికాస్ బీటీ వర్క్స్ బై బైండింగ్ టు ద అప్రోప్రియేట్ రిసెప్టార్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మిడ్ గట్ ఎపిథీరియల్ సెల్స్. ఎనీ ఆర్గనిజం దట్ గెట్ ద అప్రోప్రియేట్ రిసెప్టార్స్ ఇన్ ఇట్స్ గట్ కెనాట్ బి ఎఫెక్టెడ్ బై ద బీటీ. అంటే ఏ ఆర్గనిజమ్స్లో అయితే మనకి ఎపిథీలియల్ సెల్స్, ఈ రిసెప్టార్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయో ఆ ఆర్గనిజమ్స్లో మాత్రమే ఈ బీటీ టాక్సిన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. రిసెప్టర్స్ లేని ఆర్గనిజమ్స్లో ఈ బీటీ టాక్సిన్ అనేది యాక్టివ్గా ఉండదు, అలాగే మెంబ్రేన్ రప్చర్లో కూడా రోల్ ప్లే చేయదు. అందుకని మనకి ఓన్లీ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఆన్ ఓన్లీ ఫ్యూ స్పీషియస్ అని చెప్తున్నారు. అదర్ ఆర్గనిజమ్స్ వచ్చేసి దే ఆర్ వెరీ సేఫ్ టు దిస్ బీటీ టాక్సిన్. రిడక్షన్ ఇన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బై ద యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ రేర్లీ. మనకి ఈ ఇన్సెక్టిసైడ్స్ అనేవి రేర్లీగా యూజ్ చేస్తామన్నమాట. ఇలా రేర్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
BT cotton is eco-friendly and does not have adverse effects on parasites, predators, beneficial insecticides and other organisms. మనకి కొన్ని ఇన్సెక్ట్స్ కొన్ని పెస్ట్స్ వచ్చేసి బెనిఫిషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఎలా అంటే మనకి పాలినేషన్ ప్రాసెస్లో కానీ అదర్ ప్రాసెస్లో మనకి బెనిఫిషియల్గా రోల్ ప్లే చేస్తాయి అన్నమాట, బెనిఫిషియల్ ఇన్సెక్టిసైడ్స్. ఇలా మనకి బీటీ కాటన్ యూజ్ చేయడం వల్ల ఇది వచ్చేసి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇట్ ఈస్ షో ఇట్ డస్ నాట్ హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, అంటే అదర్ పారాసైట్స్ మీద ఇన్సెక్ట్స్ మీద ఇది ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. ఇట్ ప్రమోట్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ పారాసైట్స్ అండ్ ప్రెడేటర్స్ విచ్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద బాల్వామ్స్ బై ఫీడింగ్ ఆన్ లార్వే అండ్ ఎగ్ ఆఫ్ ద బాల్వామ్స్. ఇది ఏం చేస్తుంది, అదర్ పారాసైట్స్ ప్రెడేటర్స్ని ఇది మల్టిప్లై చేస్తుంది అనమాట బాల్వామ్స్ని కంట్రోల్ చేయడానికి. ఎలా అంటే ఆ ప్రెడేటర్స్ పారాసైట్స్ ఏం చేస్తాయి, ఈ బాల్వామ్స్ యొక్క లార్వాని ఎగ్ స్టేజ్లో ఉన్న కండిషన్స్లో ఉన్న ఆ ఇన్సెక్ట్స్ని అవి ఫుడ్ కింద తీసుకుని వాటిని కిల్ చేయడం అనేది జరుగుతుంది. అలా ఆ పారాసైట్స్ ప్రెడేటర్స్ మల్టిప్లికేషన్లో కూడా ఇది రోల్ ప్లే చేస్తుంది. నో హెల్త్ హడాట్స్ డ్యూ టు ద రేర్ యూస్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. మనకి ఈ ఇన్సెక్టిసైడ్ బీటీ కాటన్ ప్లాంట్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి హెల్త్ హజార్డ్స్ అనేవి ఉండవు. రెడ్యూస్ ఎనర్జీ యూజ్, ఎనర్జీ యూజ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. లెస్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కూడా ఇది చాలా తక్కువ ఎనర్జీని యూజ్ చేస్తుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్లో కూడా చాలా తక్కువ రోల్ ప్లే చేస్తుంది. నాన్ టాక్సిక్ టు నాన్ టార్గెటెడ్ స్పీషియస్, నాన్ టార్గెటెడ్ స్పీషియస్కి ఇది నాన్ టాక్సిక్, అంటే ఓన్లీ మెంబరైన్ రిసెప్టార్స్ మీద యాక్ట్ చేసే ఇన్సెక్ట్స్ మీద మాత్రమే టాక్సిన్ అనేది యాక్టివ్ కండిషన్లోకి వచ్చి ఆ మిడ్గట్ సెల్స్ని ఇది రప్చర్ చేస్తుంది. అలా అయితేనే మనకి ఆ ఇన్సెక్ట్ అనేది కిల్ అవుతుంది. ఆ మెంబరైన్ లేని వాటిల్లో ఆ టాక్సిన్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. అదర్ స్పీషియస్కి ఇది నాన్ టాక్సిక్ ఇన్ నేచర్. Disadvantages of BT cotton. Several advantages with some limitations as well as high cost of BT cotton seeds makes not afford by the small and marginal farmers. ఈ బీటీ కాటన్ సీడ్స్ అనేవి దాని యొక్క కాస్ట్ ఇది ఇట్ ఈస్ వెరీ ఎక్స్పాన్సివ్ ఇన్ కాస్ట్. మనకి ఆ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్స్పాన్సివ్గా ఉంటుంది అనమాట. ఎవరికి అంటే స్మాల్ ఫార్మర్స్కి, అలాగే మార్జినల్ ఫార్మర్స్కి, స్మాల్ సెక్టర్లో అగ్రికల్చర్ చేసే వాళ్ళకి మనకి ఈ కాస్ట్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్, అంటే ఎక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఈ బీటీ కాటన్ సీడ్స్ని బై చేసి అగ్రికల్చర్ చేయడం అనేది చాలా కష్టం. ఎఫెక్టివ్నెస్ అప్ టు 120 డేస్. ఈ బీటీ టాక్సిన్ ఆ ప్లాంట్లో ప్రజెంట్ అయిన బీటీ టాక్సిన్ అనేది ఓన్లీ 120 డేస్ వరకు ఎఫెక్టివ్నెస్ అనేది చూపిస్తుంది. అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ఇన్సెక్టిసైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఈ మనకి ఈ బాల్వామ్స్ కోసం ఇన్సెక్టిసైడ్స్ ప్రిపేర్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్కి ఈ బీటీ టాక్సిన్ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఆ కంపెనీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, అంటే వాళ్ళకి వర్క్ అనేది వాళ్ళు లాస్ అవుతారనమాట. ఇన్ఎఫెక్టివ్ అగేనెస్ట్ సకింగ్ పెస్ట్ లైక్ ఎఫిడ్స్, వైట్ ఫ్లై ఎక్సెట్రా. ఇది ఇన్ఎఫెక్టివ్ కండిషన్లో ఉంటుంది. ఎప్పుడంటే మనకి ఎఫిడ్స్, వైట్ ఫ్లైస్ అనేవి దీన్ని సక్ చేసినప్పుడు కూడా ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది, యాక్టివ్ కండిషన్స్లోకి అది చేంజ్ అవ్వదు. ఇట్ ప్రమోట్స్ మాల్ ప్రాక్టీసెస్, ఇది మాల్ ప్రాక్టీసెస్ చేయడానికి కూడా వేని క్రియేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.